మనోహరుడి మొక్కుబడి. శివపురం అనే గ్రామంలో మనోహరుడనే యువకుడు ఉండేవాడు. వాడి చిన్నతనంలోనే పడవ ప్రమాదంలో తల్లి తండ్రి మరణించారు. వాడి నాయనమ్మ వాడిని చీరదీసి పెంచి పెద్ద చేసింది. వాడికి ఆ చదువు అవ్వలేదు, కాయా కష్టం అలవడలేదు. నాయనమ్మ పెట్టింది తిని వసారాలో ఒక మూలగా మంచం మీద పడుకొని నిద్రపోయేవాడు. మరి కాస్త వయసు పెరిగితే గ్రామంలో ఎవరో ఒకరి దగ్గర పనికి కుదురుతాడు తెలియ అని అవ్వ అనుకునేది. కానీ వాడికి 18 ఏళ్ళు నిండినా సోమరితనం మాత్రం వదలలేదు. క్రమంగా నాయనమ్మకు కంటి చూపు తగ్గి మునుపటిలా రాట్నం వడకలేకపోతుంది. ఇది చూసిన గ్రామస్తులు మనోహరుణ్ణి గట్టిగా చివాట్లు పెట్టి, ఎవరైనా ఎవరి దగ్గరైనా పనిలో చేరరాదు మనోహరా అని అన్నారు. అయితే వాడికి ఏం పని చేయాలో తోచలేదు. కట్టెలు కొట్టడం, పొలం దున్నడం ఇవన్నీ తలుచుకుంటేనే వాడికి గుండెలో దడ పుట్టింది. కష్టపడకుండా డబ్బు సంపాదించే మార్గం గురించి మనోహరుడు ఆలోచించసాగాడు. చివరికి వాడికి దొంగతనం ఒక్కటే తగిన మార్గమని తోచింది. కానీ పట్టుబడితే ఒళ్ళు చితగ్గొడతారని భయపడ్డాడు. ఒక రాత్రివేళ వాడు నక్కుతూ గుడి చేరాడు. చుట్టుపక్కల ఎవరూ లేరని తెలుసుకొని వాడు అమ్మవారి విగ్రహాన్ని సమీపించి ముక్కు పుడక తీయబోతే వాడి చేతులు వణికాయి. వాడు అమ్మవారికి భక్తితో మొక్కి, అమ్మ న్యాయనమ్మ కోసం మరొక మార్గం లేక ఈ దొంగతనం చేస్తున్నాను, నేనెవరికీ పట్టుబడకుండా కరుణించు, ఈ ముక్కు పుడక ఖరీదులో సగం నీ హుండీలో వేస్తాను అని అన్నాడు. ఇలా చేశాక మనోహరుడికి ఎక్కడలేని ధైర్యం వచ్చింది. వాడు ముక్కు పుడక తీసుకొని జేబులో వేసుకొని గుడి నుంచి బయటకు వచ్చేశాడు. మర్నాడు అమ్మవారి ముక్కు పుడక ఎవరో దొంగిలించారని గ్రామస్తులకు తెలిసిపోయింది. ఇంత అపచారానికి పాల్పడిన వాడెవడో పెద్ద రాటుదేలిన దొంగ అయి ఉండవచ్చని గ్రామస్తులు భావించారు. మనోహరుడు ఆఖరి క్షణంలో ధైర్యం కూడగట్టుకొని దొంగతనం చేశాడే గాని అతనికి తరువాత మనశ్శాంతి లేకుండా పోయింది. గ్రామంలో ఎవరు తన కేసు చూసినా తన దొంగతనం వాళ్లకు తెలిసిపోయిందని బెదిరిపోసాగాడు. ఇలా వారం రోజులు గడిచాయి. ఎవరూ తనను అనుమానిస్తున్న సూచనలు కనబడలేదు. అప్పుడు వాడు ధైర్యం తెచ్చుకొని ముక్కు పుడక ఎలా అమ్మడమా అని ఆలోచించసాగాడు. ముందుగా వాడు ఆ గ్రామంలోని శంభులింగాచారి దుకాణానికి పోయి ఆ మాట ఈ మాట మాట్లాడి, లింగాచారి ఉట్టి ఉగుసుకుపోయక అడుగుతున్నాను, ఏమనుకోకు, ఏనాడైనా నువ్వు దొంగ వస్తువులు కొనుగోలు చేశావా అని అడిగాడు. ఆ మాట వింటూనే ఆచారి సుత్తితో గట్టిగా కొట్టి, మన పొరుగురి నూకాలు చేస్తాడు వాడు, దొంగ బంగారమే కాదు, చవకగా వస్తే ఏదైనా కొనేస్తాడు అన్నాడు కోపంగా. ఆచారి మాటలకు మనోహరుడు చిన్నగా నవ్వి, ఏదో తమాషాకు అడుగుతున్నాను, ఒకవేళ అమ్మవారి ముక్కు పుడక దొంగిలించిన వాడు నీ దగ్గరకు వచ్చి దాన్ని చవగ్గా అమ్ముతానంటే కొనవా అని అడిగాడు. కొనడం కాదు, వాణ్ణి పట్టుకొని సుత్తితో ఎడాపెడా మోది రక్షక భటులకు అప్పగిస్తాను, శంభులింగాచారంటే ఏంటో చూపిస్తాను మరి అని అన్నాడు. ఇది చూసి బెదిరిపోయిన మనోహరుడు తడబడుతున్న మాటలతో, తమాషాకు అడుగుతున్నానని చెప్పాను కదా, నీ నిజాయితీ సంగతి తెలియని వాళ్ళెవరు అని అక్కడ నుంచి ఇంటి దారి పట్టాడు. మర్నాడు వాడు అమ్మవారి ముక్కు పుడక పొరుగూరులోని నూకాలకు అమ్మదలిచాడు. దారిలో వాడికి వీరప్ప అనే కాపలా భటుడు ఎదురుపడ్డాడు. తన దొంగతనం బయటపడిందని వాడు అదిరిపడ్డాడు. వీరప్ప జేబులోంచి ఒక చుట్ట తీస్తూ, నా చెక్కుముకి రాయి అరిగిపోయింది, రవ్వ పడటం లేదు, నీ దగ్గరుంటే ఇవ్వవా అని అడిగాడు. దానితో మనోహరుడు ప్రాణం కుదుటపడి
నాకు పొగ తాగే అలవాటు లేదు అని అన్నాడు. మనోహరుడు నూకాలుండే ఊరు చేరి అతడు ఎక్కడుండేది ఎవరినైనా అడుగుదామని తెలుసుకుని ఇంతలో భటులిద్దరు మనుషులను పట్టుకొని చేతులకు సంకెళ్ళు వేసుకొని తీసుకుపోతున్నారు. మనోహరుడు దారిన పోయే వాళ్ళొకరిని వాళ్ళెవరు అని అడిగాడు. దానికి వాడు, ఆ బుర్రమీసాల వాడు నూకాలు, రెండో వాడి పేరు తెలియదు. దొంగ సొమ్ము కొన్నందుకు నూకాలును, దాన్ని అమ్మినందుకు రెండో వాణ్ణి భటులు ఖైదు చేయబోతున్నారు అని చెప్పాడు. ఇది వింటూనే మనోహరుడికి ఉచ్చెమటలు పోసినాయి. జేబులో ఉన్న అమ్మవారి ముక్కుపుడక గుండ్రా ఎంత బరువుగా తోచింది. వాడు అప్పటికప్పుడు తన గ్రామం చేరి అమ్మవారికి మొక్కి, తల్లి, నేను దొంగతనం చేసిన మహాపాపిని, క్షమించు అని ముక్కుపుడక అమ్మవారి ముక్కుకు పెట్టి వచ్చేశాడు. మనోహరుడి మనసు చాలా తేలికపడింది. ఆ రాత్రి హాయిగా నిద్రపోయాడు. కానీ వాడికి ఒక ధర్మ సందేహం కలిగింది. తను దొంగతనం చేసి పట్టుబడకపోతే ముక్కుపుడక ఖరీదులో సగం హుండీలో వేస్తానని మొక్కుకున్నాడు. ఆమె కనుకరించబట్టే దొంగతనం ఎవరికీ తెలియలేదు. తప్పు గ్రహించి ముక్కుపుడకను అమ్మవారికి ఇచ్చేశాడు. కానీ మొక్కుబడి ప్రకారం ముక్కుపుడక ఖరీదులో సగం హుండీలో వేయాలా వేయనవసరం లేదా అని ఆలోచించాడు. ముక్కుపుడక అమ్మలేకపోవటం నా చేతగానితనం, దానితో అమ్మవారికి సంబంధం లేదు. ముక్కుపుడకను తిరిగి ఇచ్చినా మొక్కుబడి ప్రకారం దాని ఖరీదులో సగం హుండీలో వేయడం నా ధర్మం అని అనుకున్నాడు. తన మొక్కుబడి మాట నిలుపుకోవాలంటే తను కష్టపడి పనిచేయక తప్పదనే నిర్ణయానికి వచ్చాడు. ఆ గ్రామంలోని పెద్ద రైతు గంటయ్యను కలుసుకొని, అయ్యా, ఏదైనా పని ఇప్పించండి, మీకు తృప్తి కలిగేలా చేయగలను అని అన్నాడు. కానీ మనోహరుడు సోమరితనం ఎరిగిన గంటయ్య మొదట్లో ఒప్పుకోలేదు. కానీ కాళ్ళావేళ్ళా పడటంతో పొలంలో నీళ్లు తోడే పని అప్పచెప్పాడు. మనుమడిలో వచ్చిన మార్పుకు వాడి నాయనమ్మ చాలా సంతోషించింది. గంటయ్య కూడా వాడి పనితనం, కష్టించి పనిచేసే స్వభావం చూసి చాలా తృప్తిపడ్డాడు. ఇలా 3 నెలలు పనిచేసి మనోహరుడు గంటయ్య ఇచ్చిన జీతం డబ్బులో సగం తీసుకుపోయి అమ్మవారి గుడిలో వేశాడు. మరో నెల గడిచాక గంటయ్య మనోహరుణ్ణి పిలిచి, ఒరే, నీది ఒళ్ళు దాచుకోకుండా కష్టించి పనిచేసే స్వభావం, ఆ నీళ్లు తోడే పని మానిపించి నా పార్లేర్లలో ఒకరిగా చేరుస్తున్నాను. ఈ నెల నుంచి నీ జీతం 2 ఇంతలు చేయబోతున్నాను అని అన్నాడు. దీనికి మనోహరుడు చాలా ఆనందపడిపోయాడు. తనను మెచ్చుకోవటానికి మూల కారణం అమ్మవారి కరుణా కటాక్షాలే అని వాడు మనసులో ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకొని నమస్కరించుకున్నాడు.